ఎవరు చెప్పినా నేను మాట ఎక్కడికి వెళ్ళిందో చెప్పి చెల్లి చెప్తున్నాను కదండి మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని శోభనం శోభనం చెవిడేటండి చెప్తున్నాను కదా అరే అరే నీ డైలాగుల్లోనే కనిపిస్తున్నా ఏదో డబుల్ మీనింగ్ నేను నమ్మను చెరిగిపోయింది నాటుక కరిగిపోయింది చీర నలిగిపోయింది చీల మీద డౌట్ వచ్చేసింది ఏమండి బాధకుందా మరి బావగా రోరపిచ్చుకులో ఏం తినొచ్చారట ఏంటి లేటు ఓసారేరా శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం ముందు లోపల పదండి ఎక్కడికి వెళ్ళానో చెప్తాను అది విని నేను మరింత బాధపడటానికి అబ్బా రెండేళ్ల తర్వాత ఏ ట్రబులు గిబులు లేదా అవును మీ మీద ఒట్టు మన ప్రోగ్రాం హిట్ అబ్బా ఆలస్యం అయితే అయింది వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది పద లోపలికి బాబు నీ పేరు ప్రసాదరావు అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్రావు మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు మీ భార్య విమలా ప్రసాదరావు నిన్న ఈ మధ్య గజ్జి కుక్క కరిచింది కదూ పెళ్ళైన ఈ రెండేళ్లలో మీరు శారీరకంగా కలవలేదు కానీ ఇప్పుడు కలవబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు నాకు ఇంట్రెస్ట్ లేదు జీతం ఎంతైనా పర్వాలేదు నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో అతను ఫీల్ అయితే నాకేంటి కింద పడి రోల్ అయితే నాకేంటి గ్రేసీ వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను గ్రేసీ వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను గ్రేసీ మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి గ్రేసీ ఏంటి కారు పంపి చాలా సేపు అయిందా అయితే వచ్చి ఉండాలి గ్రేసీ హలో హలో హాయ్ 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 హలో ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను నీకు తెలియకుండా నేను ఏ పని చేయను ప్లీజ్ ప్లీజ్ మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను అమ్మాయిలకు లైన్ ఇవ్వకూడదు వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను సరే ఈసారి కాగిపోతున్నాను అమ్మయ్యా థ్యాంక్ గాడ్ ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి మ్యారేజ్ మీద దూకితే నాకేంటి అమ్మో ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు అబ్బో ఈ సిఐ